బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ పై రాళ్ల దాడి కేసులో నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో సతీష్ అనే వ్యక్తిని పోలీసు అరెస్ట్ చేశారు. హత్యాయత్నం కేసులో సతీష్ ఏవన్ గా ఉన్నాడు. నిందితుడు సతీష్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో సతీష్ తో పాటు దుర్గారావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. సతీష్ కు దుర్గారావు సహకరించాలని పోలీసులు చెప్తున్నారు. సతీషే దాడి చేశాడని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో శనివారం రాత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్పై రాళ్లదాడి జరిగింది. సీఎం జగన్ కనతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశారు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, సీఎం జగన్ పై జరిగిన రాళ్లదాడిలో అయితే సతీష్ అనే వ్యక్తిని ఏవన్ గా గుర్తించి పోలీసులు అయితే కోర్టులో హాజరుపరిచినట్టు తెలిసింది. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అయితే నిందిత ముద్దాలిగా పేర్కొన్నటువంటి సతీష్ దుర్గారావుని మెట్రోపాలిటన్ కోర్టు జడ్జి రమణారెడ్డి ముందు హాజరుపరచడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి బాధిత ఏదైతే ముద్దాలు ఉన్నారో ముద్దాల తరపు నుంచి సలీం అనేటువంటి అడ్వకేట్ వాదన అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొంత డిఫెండ్ అయినటువంటి ఫ్యామిలీ వివరాలు, అంటే ఏదైతే నిందితులుగా చెప్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పూర్తిగా గతంలో నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు కాదు. అంతేకాకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి తగినటువంటి ఏదైతే గాయం ఉందో, ఆయుధంలో తగిన గాయం ఏదైతే ఉందో, గాయం చాలా చిన్నది కాబట్టి వాళ్ళని కన్సరెన్ చేయాలి, వాళ్ళకి బెయిల్ మంజూరు చేయాలంటూ అడుగుతున్నారు. మరో పక్క నుంచి పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ని ఒప్పుడు జడ్జి చదవటమే కాకుండా వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవడం అనేది, ఎవరైనా ముద్దాయిలు ఉన్నారో ముద్దాన్ని పోలీసులు అయినా కొట్టడం అని కానీ, లేదంటే కనుక బలవంతంగా ఒప్పించాలనే అంశాన్ని కావచ్చు. అంతేకాకుండా రిమాండ్ లో ఏదైతే రాశారు, రిమాండ్ రిపోర్ట్ ఏదైతే రాశారో ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాన్ని జడ్జి చదవడం కూడా అయింది. అయితే దీనికి సంబంధించి వాదనలు కోర్టులో జడ్జి రమణారెడ్డి ముందు కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మరో పక్క నుంచి ఏపీపీ గారు ఏపీపీ వాదన వినిపిస్తుండగా బాధ్యత ముద్దాయిల తరపు నుంచి సరిమైనటువంటి అడ్వకేట్ కూడా వాదన వినిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా జడ్జికి అంటే బాధితుల తరపు అరెస్టులు ఎవరైతే ఉన్నారో, ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ తరపు నుంచి సరిం పూర్తిగా వాళ్ళకి అంశాలకు కావలిస్తున్న పరిస్థితుల్లో పీపీ దాన్ని క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కోర్టులో రమణారెడ్డి దీనికి సంబంధించండి, జడ్జి రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత అంతేగాని గాయం కావచ్చు, జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ కావచ్చు, దాని మీద పూర్తి పరిశీలించిన తర్వాత రిమాండ్ చేస్తారా, లేదంటే కనుక ముద్దాయికి బెయిల్ మంజూరు అయ్యే అవకాశం ఉందా ఏంటి అనేది ఆర్గ్యుమెంట్స్ తర్వాత తెలిసే పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, సతీష్ కి దుర్గారావు అనే వ్యక్తి సహకరించినట్టుగా తెలుస్తుంది. అలాగే దుర్గారావు అనే వ్యక్తి బోండావు మాంచడానికి కూడా వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే వీళ్ళకి ఒకవేళ బెయిల్ కనుక ఇచ్చే అవకాశం ఉంటే కనుక వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే నాన్ బెయిలబుల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఏ విధంగా ఉంటుంది కేసులో ముందుకు వెళ్ళే అవకాశం? ఆ గాయం లేదు అని చెప్పని ముద్దాయిల తరపు నుంచి అడ్వకేట్ సలీం తన వాదనని జడ్జి ముందు వినిపించడం జరిగింది. అంటే ఏదైతే 307 అని చెప్తారు, 307 సెక్షన్ అని చెప్తున్నారో అక్కడ కొంత బలమైన గాయం లేదు, రాయి విసరడం ద్వారా తగిలినటువంటి చాలా చిన్న గాయం, దానికి 307 సెక్షన్ అపోజ్ కాదు, దాన్ని ప్రభావితం తగ్గించాలి. పోలీసులు ఉద్దేశపూర్వకంగా ముందు కలిపినటువంటి ఉద్దేశం ఇందులో కనిపిస్తుంది అని చెప్పనంటే కాకుండా పోలీసులు రిమాండ్ రిమోట్ కావచ్చు. అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో మెడికల్ ఎగ్జామినేషన్ విషయంలో కావచ్చు, ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టు హాజరుపరచాలి. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు, జడ్జి అమౌంట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు 50% దానికి తమ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉంటాయో వాటిని జడ్జి ముందు హాజరు పెట్టాలి. కానీ అవన్నీ లేవు కాబట్టి ప్రస్తుతానికి బాధితులు ముద్దాలకైతే పేరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబం బాధ్యతలు ముద్దాల మీద పడున్నటువంటి పరిస్థితి అయితే కుటుంబం గడవాలి అంటే కనుక ఆ ముద్దాల మీద ఆ కుటుంబ అవసరాలు కూడా కుటుంబ అవసరాలు ముద్దాల మీద పడిన నేపథ్యం అయితే ఉంది. గతంలో ముద్దాలకి ఎటువంటి నేర చరిత్ర కాబట్టి దీన్ని జడ్జి పరిశీలించాలంటూ కూడా ముద్దాయిల తరపు నుంచి అడ్వకేట్ అడుగుతున్న పరిస్థితి అవుతుంది. అయితే మరో పక్క నుంచి న్యాయమే ప్రభావం ఎంత అనేది కాదు, ఇక్కడ జరిగినటువంటి వివాదం ఏది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాబట్టి దీని మీద ఇంకా విచారణ కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని పూర్తిగా రిమాండ్ కి ఇస్తే కనుక ఇప్పుడు ఇంకా కేసును ఇన్వెస్టిగేషన్ దాని మీద పీపీ వాదిస్తున్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.